ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిపాలనా భవనం వద్ద ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వైస్ ఛాన్సలర్ నియంతృత్వ పాలన పోవాలంటూ నినాదాలు చేశారు. ఇబ్బడి ముంబడిగా ఫీజులు పెంచడం, విద్యార్థులు ప్రొఫెసర్లు కలవకుండా ఆంక్షలు విధించడం వంటి చర్యలతో వైస్ ఛాన్సలర్ ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారంగా పదోన్నతులు ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పరిశోధనను పక్కదోవ పట్టించడం, అక్రమ మార్గాల్లో పరిశోధనా పత్రాలు సమర్పించడానికి అనుమతులివ్వడం లాంటి చర్యలతో యూనివర్సిటీ పరువు తీస్తున్నారంటూ విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరి ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శివ. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే విద్యార్థులను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద ఓయూ విద్యార్థులు అయితే ఆందోళనకైతే దిగడం జరిగింది. పరిపాలన భవనంకి ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని చెప్పి విద్యార్థులు అయితే డిమాండ్ చేయడంతో అక్కడైతే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తానికి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద విద్యార్థులు అయితే ఆందోళన అయితే చేపట్టడం జరిగింది. పరిపాలన భవనం వద్ద ఉన్న ముళ్ల కంచెలు తొలగించాలని చెప్పి ఓయూ సిఈసి రవీంద్ర విద్యార్థిగా వ్యతిరేక వేదనలు పాల్పడుతున్నాడని చెప్పి కూడా అతను ఇమీడియట్ గా వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా విద్యార్థులు అయితే ఆందోళన చేపడుతున్నారు. ఏదైతే ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఈ పరిపాలన భవనం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ ముళ్ల కంచెలు తొలగించాలని చెప్పి ఇప్పటికీ విద్యార్థులు అయితే పూర్తిగా ఆందోళన చేపట్టడంతో అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అలాగే పోలీసులు కూడా అక్కడ ఉండి ఏదైతే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయితే చేస్తున్నారు శివ. ఓకే ఓకే కుమార్, థ్యాంక్ యూ.